మీ ఎక్స్పీరియన్సెస్ విత్ వర్కింగ్ విత్ దిస్ ఫిల్మ్ ఎవ్రీథింగ్ మా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. సో హలో అనంతపూర్ ఆల్ మెగాస్టార్ ఫ్యాన్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈ రాత్రి, ఈ క్షణాలు, ఈ ఘడియలు ఇలా ఒక అద్భుతమైన చిత్రం కోసం మీ ముందు నేను నిలబడి మాట్లాడడం ఇది ఎంతో అద్భుతం, ఇది ఎంతో మరుపురాని అనుభూతి. అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కి, అనంతపూర్ ప్రజలకి, అలాగే ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ గారికి, చౌదరి గారికి, అలాగే సత్యదేవ్ గారికి, డైరెక్టర్ రాజమోహన్ గారికి, అందరికీ నా తోటి నటీ నటులకి, రామ్ లక్షణ్ మాస్టర్స్కి, అందరికీ నీరవ్ షా గారికి, తమన్ గారికి, అందరికీ పేరు పేరున మీ అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. మెగాస్టార్ చిరంజీవి గారితో పని చేయాలని, ఒక సినిమాలో కనిపిస్తే చాలని ఎప్పుడో ఎన్సీసీ క్యాంప్లో అలా వెళ్తూ తాటితోపులో అట్లా షూటింగ్ జరుగుతూ ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూడడానికి ఎంతో తపనతో, ఎంతో కోరికతో ఉన్న నాకు అలాంటి అవకాశం దొరక్కపోయినా అది మనసులోనే ఉన్నాను. అలా 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 ఎన్ఎస్డి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆయన చేసే నటన, ఆయన చేసే క్యారెక్టర్స్, ఫిల్మ్స్ అన్నీ చూసి అలా కోరిక ఇంకా బలంగా ఉండి ఉండి అలాగే. కానీ నా అభిప్రాయం అంటే ప్రేమ, భక్తి, అభిమానం ఎప్పుడు మనసులోనే ఉండాలి, అది ఎప్పుడు బహిర్గతం కాదు అనుకునే వాణ్ణి నేను. అలా అలా ప్రయాణం చేస్తూ ఒకరోజు గొప్ప సర్ప్రైజ్ ఏంటంటే చిరంజీవి గారితో కనిపిస్తే చాలు ఆయన సినిమాలో అనుకునేవాడికి నాకు సర్ప్రైజింగ్గా ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఛత్రపతి కోసం ఆయన చేతుల మీదుగా సినీగోయస్ అవార్డు తీసుకోవడం, అది ఎంతో మరుపు లేని, మరపు రాని, మరవలేని అనుభూతి. అలాగే తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో గాడ్ఫాదర్లో పనిచేయడం, యాక్ట్ చేయడం ఎంతో స్పెషల్ దివ్య అనుభూతి. ప్రతిదీ ఆయన గ్రేస్, ఎస్థెటిక్ స్టైల్, ప్రజెంటేషన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకే కాదు మన తెలుగు జాతికి గర్వించదగ్గ ఒక మహానటుడు మన కళారంగంలో ఉండడం మన తెలుగు జాతికి అందరికీ గర్వకారణం. ఆయనతో పనిచేయడం ఒక దివ్యానుభూతి. ఆయన ఏ సీన్ అయినా సరే అట్లా చిటికెలో ఎంతో గ్రేస్ఫుల్గా చేస్తూ ఉంటారు. ఆయనతో ఫలక్నుమా ప్యాలెస్లో కలిసి కాఫీ తాగిన సందర్భాలు, ఆయనతో సీన్స్ చేసేటప్పుడు ఆయన్ని దగ్గరగా గమనిస్తూ ఉంటే నా యొక్క కళ నిజమైందా అన్న ఒక, ఇది నిజమా కళయా అనే యొక్క సందిగ్ధమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఇలా మీ అందరి ముందు కలిసి నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం చిరంజీవి గారు, డైరెక్టర్ రాజమోహన్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై అనంతపూర్, జై మెగాస్టార్ ఫ్యాన్స్, జై గాడ్ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మాటలు. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, మీడియా వారికి, పాత్రికేయులకి, అనంతపూర్.